హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. టీ20 ప్రపంచ కప్ లో అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ పై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. మాజీ క్రికెటర్ అజిత్ అగర్కర్ మాట్లాడుతూ పాకిస్తాన్ తో భారత్ కు ముప్పు ఏమీ ఉండదన్నారు. టీమిండియా ప్రస్తుత ఫామ్ పరిగణలోకి తీసుకుంటే పాకిస్తాన్ ఇండియాకు సవాల్ విసురుతుందని నేను అనుకోను అని అన్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్ ను తేలికగా తీసుకోవద్దని చెప్పారు. ఇప్పటి ఫార్మాట్ లో ఏదైనా జరగొచ్చని తెలిపారు. ఎప్పుడైనా ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయద్దు, ఎందుకంటే క్రికెట్ ఒక విచిత్ర ఆట. ఏ సమయంలోనైనా ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో పరిస్థితులు మారచ్చు అని అగర్కర్ తెలిపారు. అగర్కర్ 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్ ను గుర్తు చేసుకున్నారు. ఉత్కంఠ భరితమైన ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ ను ఓడించి కప్ గెలిచిందని చెప్పారు. ఇండో పాక్ మ్యాచ్ అంటే భావోద్వేగాల సమాహారం, వరల్డ్ కప్ అంటే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయని తెలిపారు. భారత్ పాక్ మ్యాచ్ పై మరో మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా మాట్లాడారు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ టీం భారత్ ను ఓడించే అవకాశం లేదని తెలిపారు. పాకిస్తాన్ టీం భారత్ ను టీ20 వన్డే ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఓడించలేదు. వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 7 మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ 7 మ్యాచుల్లో భారత జట్టే విజయం సాధించింది. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్లలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 4-0 రికార్డును కలిగి ఉంది. 2007లో మెన్ ఇన్ బ్లూ బాల్అవుట్ పోటీలోను గెలిచింది. దీంతో 5 మ్యాచ్లోనూ విజయం సాధించింది. మ్యాచ్లో నిర్భయంగా ఆడటమే పాకిస్తాన్ విజయ అవకాశాలకు కీలకమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందా తెలిపారు. భారత్ వన్డే ప్రపంచ కప్లో గానీ టీ20 ప్రపంచ కప్లో గానీ ఎప్పుడు పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదని తెలిపారు. పాక్ టోర్నమెంట్లలో జోరందుకోవటానికి భారత్తో మ్యాచ్ కీలకమన్నారు. భారత్ బలమైన జట్టు అని అందులో అనేక మంది అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారని తెలిపారు ఆయన. కానీ మనం భయం ఒత్తిడి లేకుండా ఆడితే ఇండియాను ఓడించగలం అని ఆయన చెప్పారు. ఈవెంట్లో పాకిస్తాన్ జట్టు బాగా రాణించగల సామర్థ్యం ఉందని మియాందాద్ అభిప్రాయపడ్డారు.